కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన మనం ఎన్నో ఎలక్షన్స్ చూసాం. కానీ మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ఎన్నికలు మీరు చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా ఏ నియోజకవర్గంలో కూడా రానంతటువంటి మెజారిటీలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 50,000 60,000 ఎంపీలు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు మెజార్టీ వచ్చినాయి అంటే అదే పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఇందులో ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను చెప్పటం కాదు, ఈ భారతదేశానికి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ మీటింగ్లో, నేను భారతదేశంలో అనేక చోట్ల ఎన్నికల ప్రచారం చేశాను, ఆంధ్రాలో ఎన్నికల ప్రచారంలో పవన్ కాదు ఏ పవన్ నహి హై ఆంధీ హై, ఆయన పవన్ కాదు ఒక తుఫాను అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. దాన్ని బట్టి చూస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత విశ్వాసం ఎంత ప్రేమతోటి ఈ ఎలక్షన్స్లో ఓటేశారో మనందరికి కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియోలు శాఖలు కానీ మీరు చూసినట్లయితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ప్రజలకి ఏదైతే గ్రామాల్లో రోడ్లు వేయాలో ఆ శాఖను తీసుకున్నారు, ప్రజలకి ఏదైతే తాగటానికి గుక్కెడి నీళ్ళు ఇవ్వాలో మంచినీళ్ళు ఇవ్వాలో అది ఆ శాఖను తీసుకున్నారు. అదే రకంగా పర్యావరణం చక్కగా ఉండాలి, మొక్కలు నాటాలి, శుభ్రంగా ఉండాలి అనేటువంటిది మరి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తీసుకున్నారు. ఈ 3 శాఖలు తీసుకోవటం ద్వారా ఆయన పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి 23 ఆగస్టున దాదాపు 13,326 గ్రామంలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించటం భారతదేశ చరిత్రలో ఏ స్టేట్లో కూడా జరగలేదు. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సక్సెస్ అయిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే రకంగా మరి పల్లె పండుగ, ఈరోజు మహాత్మా గాంధీ గారు కన్న కలలు, ఆయన నిజంగా పల్లెలు చక్కగా పచ్చదనంగా ఉంటేనే మనకి స్వతంత్రం వచ్చినట్లు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా మనం రోడ్లు నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ పల్లె పండుగ, పంచాయతీల వారోత్సవాల కార్యక్రమాన్ని మన మచిలీపట్నం పార్లమెంట్లో ఈ కంకిపాడు నియోజకవర్గంలో ప్రారంభించటం మనకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఒక 2-3 విషయాలు చెప్పాలి అంటే ఎన్నికలకి ముందు కౌలు రైతులు ఇబ్బందులు పడతా ఉంటే 30 కోట్ల రూపాయలు సొంత నిధులతోటి కౌలు రైతులననే ఆదుకున్నటువంటి చరిత్ర